Hi friends, Vaish recipes channel ki swagatham. Aidu ginjalu కేలనొప్పులు, అధిక బరువు, డయాబెటీస్, అధిక రక్తపోటు వంటి అనేక రకాల సమస్యలను చెక్కు పెడుతుంది. వంటింట్లో పోపుల పెట్టెలో ఉండే మిరియాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మనం మిరియాలను వంటల్లో వాడుతూనే ఉంటాం. అయితే వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. భారతదేశంలో అత్యధికంగా పండే మిరియాలు సుగంధ ద్రవ్యాలలో రారాజు. అందుకే మిరియాలను క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తారు. పెపరేజీ కుటుంబంలో పుట్టిన మిరియాలను ప్రాచీన కాలం నుండి భారతదేశంలో మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు. ఘాటుగా ఉండే మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొంతమంది ఘాటు కారణంగా తినటానికి ఇష్టపడరు. కానీ వీటిల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం మిరియాలను తినటం అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే వీటిల్లో అన్ని పోషకాలు, అన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉండటం వలన ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, కెరోటినైడ్లు సమృద్ధిగా ఉండటం వలన క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నల్ల మిరియాలు జీర్ణ రసాలను మరియు ఎంజైమ్లను ప్రేరేపించి జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలాగా ప్రోత్సహిస్తుంది. నల్ల మిరియాల పొడి జీర్ణం అయ్యే సామర్థ్యాన్ని పెంచుతుంది. నల్ల మిరియాలు ప్యాంక్రియాటిక్ ఎంజైమ్లపై మంచి ప్రభావాన్ని చూపి జీర్ణ ప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తాయి. కార్మోనేటివ్ లక్షణాలు ఉంటాయి. అవి గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. నల్ల మిరియాల్లో ఉండే కార్మోనేటివ్ లక్షణాలు గ్యాస్ కారణంగా వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ పెపరైన్ అనేది క్యాన్సర్కు వ్యతిరేకంగా ప్రభావం చూపుతుంది. పేగుల్లోని సెలీనియం, కర్కుమిన్, బీటా కెరోటిన్, బి విటమిన్, ఇతర పోషకాలను గ్రహించటానికి పెపరైన్ సహాయపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. పెపరైన్ రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఆహారంలో ఒక పావు స్పూను మిరియాల పొడిని తీసుకోవచ్చు. తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. సాధారణంగా కర్కుమిన్ అనే సమ్మేళనం పసుపులో ఉంటుంది. దీనిని పెంచటానికి పెపరైన్ సహాయపడుతుంది. ఇది రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా మిరియాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మిరియాలలో ఉండే పెపరైన్ అనే సమ్మేళనము కొవ్వు కణాల ఏర్పాటును పెరగకుండా పోరాటం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నల్ల మిరియాలు బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు నల్ల మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ప్రణాళికలో ఉన్నవారు నల్ల మిరియాల పొడిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. క్యాలరీలను ఖర్చు చేయడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగించడంలో మిరియాలు సమర్థవంతమైన పాత్రను పోషిస్తుంది. ప్రస్తుతం ఉన్న చలికాలంలో చలి మంచు కారణంగా దగ్గు, జలుబు అనేవి వెంటనే వచ్చేస్తాయి. రాగానే అవి వెంటనే తగ్గవు. కాబట్టి వాటిని తగ్గడానికి మనం ఇంటి చిట్కాలను ఆశ్రయించవలసిందే. ఒక స్పూన్ తేనెలో చిటికెడు మిరియాల పొడిని వేసుకుని రోజులో 2 సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. లేకపోతే 1 గ్లాసు నీటిలో 4 మిరియాలను క్రష్ చేసి వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి ఆ నీటిలో కొంచెం తేనె కలిపి తాగిన మంచి ఫలితం ఉంటుంది. ఉబ్బసం లక్షణాలను తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. శ్వాసకోశాన్ని క్లియర్ చేసి శ్వాసకోశ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్తో పోరాటం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి ఉంది అంటే వ్యాధులపై పోరాటం చేసే శక్తి ఉన్నట్టే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మిరియాలను అసలు అశ్రద్ధ చేయకూడదు. నోటి ఆరోగ్యానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
పంటి నొప్పి, నోటి ఇన్ఫెక్షన్ వంటి వాటిని తగ్గించడానికి పెపరైన్ యొక్క యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు సహాయపడతాయి. చిగుళ్ళ వాపు చికిత్సలో కూడా సహాయపడుతుంది. దీనికోసం ఉప్పులో మిరియాల పొడి కలిపి మిశ్రమాన్ని చిగుళ్ళపై రుద్దాలి. ఈ విధంగా రుద్ది తర్వాత కాస్త నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఊసేయాలి. లేకపోతే లవంగాల నూనె తీసుకుని చిగుళ్ళపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ రెండు విధానాల్లో ఏ విధానంలో చేసినా మంచి ఫలితం కనపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నల్ల మిరియాలు మెదడు ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. పెపరైన్ అనే ఎంజైము న్యూరో ట్రాన్స్మిటర్స్ అయిన సైరటోనిన్ విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఎంజైము మెలటోనిన్ అని పిలువబడే మరో హార్మోన్ యొక్క పనితీరును తగ్గిస్తుంది. దాంతో మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ వ్యాధులు కూడా రావు. మెదడు వృద్ధాప్యాన్ని కూడా ఆలస్యం చేయటానికి నల్ల మిరియాలు సహాయపడుతుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ నివారణకు సహాయపడుతుంది. మెదడులో నరాల కార్యకలాపాలను కూడా పెంచుతుంది. నాడీ కణాలను రక్షిస్తుంది. స్ట్రోక్ వచ్చే రోగులలో మంచి ప్రభావాలను చూపుతుంది. పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. డయేరియా చికిత్సకు కూడా సహాయపడుతుంది. నల్ల మిరియాలలో ప్రయోజనకరమైన యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడతాయి. డయాబెటీస్ ఉన్నవారికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హైపోగ్లైసిమియాను నియంత్రిస్తుంది. నల్ల మిరియాలలో ఉండే లక్షణాలు గ్లూకోజ్గా విచ్ఛిన్నం చేసి డయాబెటీస్ లక్షణాలను మరింత తగ్గిస్తాయి. కాబట్టి నల్ల మిరియాలు తీసుకోవటం వల్ల గ్లూకోజ్ శోషణ చాలా ఆలస్యం అవుతుంది. ముడతలతో పోరాటం చేస్తుంది. నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేసి వృద్ధాప్య లక్ష్యాలను ఆలస్యం చేస్తాయి. దాంతో చర్మం మృత కణాలు లేకుండా ఉంటాయి. నల్లని మచ్చలు ఉండవు. కాంతివంతంగా మెరుస్తుంది. నల్ల మిరియాల పొడిలో కొంచెం తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముడతల వంటి సమస్యలు ఉండవు. నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. చర్మానికి ఒక ఎక్స్ప్లోయిట్గా పనిచేస్తుంది. చర్మ కణాలను తొలగించడానికి స్క్రబ్గా కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా బొల్లి సమస్యను నయం చేస్తుంది. బొల్లి సమస్య వచ్చింది అంటే చాలామంది మానసికంగా కృంగిపోతారు. అలా కృంగిపోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ ఈ మిరియాలను ఉపయోగిస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. చుండ్రు సమస్యకు కూడా మంచి పరిష్కారాన్ని చూపుతుంది. చుండ్రు సమస్యతో బాధపడుతున్నప్పుడు ఒక కప్పు పెరుగులో ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి తలకు పట్టించి 2 నిమిషాలు మసాజ్ చేసి ఒక అరగంట అయ్యాక తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మిరియాలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు. మీరు కూడా మిరియాలను ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. మిరియాలు మనకు సులభంగా అందుబాటులోనే ఉంటాయి. అంతేకాకుండా చాలా చౌకగా కూడా దొరుకుతాయి. అంటే మరీ రేటు ఎక్కువ కాదు. మనకి అందరికీ అందుబాటులో ఉండే ధరే. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.